ఆదివారం రాత్రి అరెస్ట్ చేసిన మందకృష్ణతో పాటు మొత్తం 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి కార్కాన పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రోజు 12 మందిని మెజిస్ట్రేట్ లో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించి చంచల్గూడ జైలుకు తరలించమని పీపీ నరేష్ కుమార్ కు తెలిపారు. వీరిపై పోలీసులు విధులకు ఆటంకం కలిగించడం, చట్టవిరుద్ధంగా వీరిపై పలు సెక్షన్ల కింద అరెస్టు, సెక్షన్ 3 ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. For more updates, please subscribe 99 TV Telugu.